జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసింది ఏ విధంగా అంటే ఒక చైర్మన్ దప్పితే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదనేది మీ ద్వారానే తెలియజేసుకుంటున్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం 13 పథకాలను ప్రవేశపెట్టారు వేదవ్యాసుడు వేదవ్యాసుడంటే వేదం చదువుకునే విద్యార్థుల కోసం ఉపకార వేతనాలు ఇచ్చింది ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు కళ్యాణమస్తు పేద బ్రాహ్మణ అర్చకులకు ఆనాటి ప్రభుత్వం 2019 లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి జీతాలు పెంచితే దాని మీద 25% పెంచుతానని చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయైనా వాళ్ళకి పెంచిందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా అదే విధంగా దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకి అర్చక వేతనాలకి నేను 10,000 పంచాయతీ జనాభాని పట్టి 10,000 నుంచి 35,000 రూపాయల దాకా ఇస్తానని చెప్పింది ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క రూపాయైనా పెంచిందా అని నేను చెప్తున్నాను ఇవాళ ధూప దీప నైవేద్యాలకి ఆ రోజునటువంటి చంద్రబాబు నాయుడు గారు 3,500 రూపాయలు గుళ్ళకి ఇస్తే వాటిని కూడా నీకు ఎంఆర్ఓల దగ్గర వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు తీసుకోవాలి రకరకాల ఆంక్షలు విధించి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేనటువంటి ప్రభుత్వం ఇది అదేవిధంగా లాస్ట్ది మిమ్మల్ని అడుగుతున్నాను అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తానని చెప్పింది ఈ నాలుగు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు మీకు నేను తెలియజేస్తున్నా మీకు చూపెడుతున్నాను ఒక్కటైనా ఈ మేనిఫెస్టోలో చూపెట్టినవి మీరు అమలు పరిచారా అని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఇంకోటి కూడా నేను మీకు చెప్తున్నా మీరు సిద్ధమైతే మేము చర్చలకు సిద్ధం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సంక్షేమానికి ఏం చేసింది మేమేం చేసామో మేము చెప్తాం మీరేం చేస్తారో మీరు చెప్పగలిగిన సమర్థత ధైర్యం మీకుందా అని మీ ద్వారా నేను అడుగుతున్నాను ఎవరైనా ముందుకొస్తే ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ తరపున మేము చర్చకు సిద్ధమని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను